ప్రభుత్వం సర్పంచులకు రావాల్సిన నిధుల్ని సకాలంలో ఇవ్వాలన్నారు తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో సర్పంచులు ఎంపీటీల సమావేశం జరిగింది. చెట్లు నాటే విషయంలో సర్పంచులను భాగస్థులను చేసి వాళ్లను బాధ్యులుగా చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు ఉప్పల వెంకటేష్. చెట్లు నాటే కార్యక్రమంలో సర్పంచుల గొంతు మీద కత్తి పెట్టినట్లే చెట్లను కాపాడేందుకు ఆర్థిక వనరులు కూడా ఇవ్వాలన్నారు. అరే ఏదేసుకొని మీరు లక్షల లక్షలు అప్పులు కావాలని నేను ఇప్పట్లేదు. ఇప్పటివరకు పొందుకుందారు సర్పంచులు పెట్టిన పైసలన్నింటినీ కూడా ఇవ్వాల్సిన సమయంలో వాళ్ళకి కావాల్సిన నిధులు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా విడనాడాలి. సర్పంచులను ఏదైతే గొంతు మీద కట్టి పెట్టి పనిచేస్తుందో అంతే స్థాయిలో వాళ్ళకు నిధులు కూడా సమర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికి ప్రభుత్వం కూడా విధానాలను మార్చుకొని వాళ్ళకి ఏ విధంగా మెరుగుపడుతుంది, కోఆర్డినేషన్ తీసుకునే విధంగా, ఇరువురు కోఆర్డినేషన్ తీసుకునే విధంగా చేయాలి. ముఖ్యంగా గ్రామాలలో గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ గ్రామ పంచాయతీ మెంబర్లు అంటున్నారు, ఇప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఈ చెట్లు నాటే విషయంలో మనం కూడా వెనుకబడిన మండలంగా మరొకసారి మనం మండలం రావద్దు. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయటనిచ్చి మనందరం కూడా పనిచేయాలి.